వెల్కమ్ టు శ్రీని న్యూస్. ఇప్పుడు మన ముందున్నారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్తే సార్. తారక రత్న గారి ఇన్సిడెంట్ ని అడ్డం పెట్టుకొని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. అయితే మరోవైపు విజయసాయిరెడ్డి గారు తారక రత్నాన్ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటల్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి గారిది ఒక విలక్షణ వ్యక్తిత్వం. మనకి తెలుగులో ఒక పాపులర్ సామెత ఉంది, కోతి కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కన ఉన్నాళ్ళని చూసి ఎక్కిరించడానికి అందంట. విజయసాయిరెడ్డి గారి వ్యక్తిత్వం కూడా నూటికి నూరు పళ్ళు దానికి యాప్ట్గా సూట్ అయ్యే మనస్తత్వం అనమాట. ఆయన ఇన్ని రోజులుగా ఉన్నత విద్యావంతుడు, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, ఇవాళ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ సభ్యత్వం రెండోసారి కొనసాగిస్తూ ఉన్న, పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న విజయసాయిరెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన స్థాయికి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుచుకునే విధంగానే ఆయన ట్వీట్లు ఉండేవి తప్ప ఆయన వ్యవహార శైలి, ఆయన జైలు జీవిత చరిత్ర, ఆయన మీద ఉన్న ఆరోపణలు, వీటన్నింటినీ రిఫ్లెక్ట్ చేసుకునే విధంగానే ఆయన వ్యాఖ్యలు, ఆయన ట్వీట్స్ ఉండేవి తప్ప కనీసం నేనున్న పదవేంటి, నేను చదువుకున్న చదువేంటి, దీన్ని తగ్గట్టుగా హొందాతనం ఉండాలనేది ఏ రోజు కూడా అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆ స్థాయిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయనిది మనం గతంలో చూసాం. ఇటువంటి నేపథ్యంలో మొన్న 27వ తారీఖు రోజు నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన పాదయాత్ర సందర్భంగా అదే రోజు అదే ప్రాంతంలో అనారోగ్య సమస్యతోటి కుప్పకూలిన తారక రత్న బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఉండగా నిన్న పరామర్శ చేయడానికి వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఒకసారి విజయసాయిరెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అని చెప్పని మనం ఆలోచించుకుంటే తారక రత్న గారి వైఫ్ అలేఖ్య విజయసాయిరెడ్డి గారికి సమీప బంధువు, ఆయన భార్యకి స్వయాన చెల్లెలు కూతురు కాబట్టి వాస్తవంగా ఈ విషయాన్ని కూడా మనకు గతంలో ఎవరికి తెలియని సంగతి. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో దస్పల్లా భూములకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మా కుమార్తెకి సంబంధించి మేము పెనాక వాళ్ళ కుటుంబానికి మా కుమార్తెను ఎప్పుడో ఇచ్చేస్తున్నాం, వాళ్ళ కుటుంబం చేసే ప్రతి లావాదేవీ వాళ్ళు మాకు బంధువులు కాబట్టి అని చెప్పండి దాన్ని నాకు ఆపాదించే పక్షంలో తారక రత్న కూడా నాకు సమీప బంధువే, తారక రత్నకి ఇచ్చింది మా మరదల గారు అమ్మాయిని, ఆ లెక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సమీప బంధువే అవుతారు, నాకు అన్న వరుస అవుతారు అని చెప్పని విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పేవారు కూడా వాళ్ళ మధ్య ఉన్న బంధుత్వం గురించి ఎవరికి తెలియదు. అంతకు ముందు తెలిసింది ఏంటి అంటే అలేఖ్య అనే అమ్మాయి మాధవరెడ్డి గారి అంటే మా ఎక్స్ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారి కొడుకు సందీప్ డైవర్సీ గారి అందరికి తెలుసు తప్ప విజయసాయిరెడ్డి గారితో ఇంత సమీప బాంధవ్యం ఉన్న అమ్మాయి అనేది ఎవరికి తెలియదు. అయితే 27వ తారీఖు రోజు లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారక రత్న అనారోగ్యం పాల్గొనడం, అదే రోజు రాత్రి తనని బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, ఆ షిఫ్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ బాలకృష్ణ గారు కానీ అక్కడే ఉండి అంటే పూర్తి బాధ్యతలు చూసుకొని ఆయనకి సరైన వైద్యం అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇటువంటి నేపథ్యంలో నిన్న పరామర్శకెళ్ళిన విజయసాయిరెడ్డి ఆ పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతా ఒక రకంగా ఏంటంటే ఆయన వైఖరి, ఆయన వ్యవహారశాలి మొదటి నుంచి అందరికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు చూసినప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడడం జరిగింది. అంటే నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చాలా మంచి డాక్టర్లు అద్భుతమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్పని, అదే సందర్భంలో తారక రత్న కోలుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పని, 45 నిమిషాల పాటు ఆక్సిజన్ సప్లై అవ్వడం వలన మెదడులో కొంచెం వాపు ఉంది, ఆ వాపు కనుక తగ్గిన తర్వాత డెఫినెట్ గా తను కోలుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పని, అదే సందర్భంలో ఇన్ని రోజులుగా బాలకృష్ణ గారు తారక రత్న పట్ల చూపించిన శ్రద్ధ, అన్ని విషయాల్లో తానే అయ్యి జాగ్రత్తగా తారక రత్న కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం పట్ల చూపించిన చిత్తశుద్ధికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పని తెలియజేసిన ఇష్యూ గురించి ఆయన వెలిపొచ్చడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే విజయసాయిరెడ్డిలో ఈ కోణం కూడా ఉందా, ఇంత మెచ్యూర్డ్ గా ఇంత పాజిటివ్ గా కూడా ఇతను ఎప్పుడైనా మాట్లాడగలరా అని చెప్పని తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అనమాట. ఎందుకంటే సహజంగానే ఆయన వ్యవహారశాలు ఎట్లా ఉండాలి అనంటే ఆ తారక రత్న చూసి బయటికి రాగానే ఇక్కడ అంతా చెత్త డాక్టర్లు, చెత్త హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మా బంధువుని కూడా మా బంధువు కాబట్టే ఇటువంటి పరిస్థితులు సృష్టించారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తారక రత్న ఎప్పుడో డిజోన్ చేసుకున్నారు, మాతో బంధుత్వం కలుపుకున్నాడు కాబట్టి వాళ్ళని ఇట్లా సరైన హాస్పిటల్ కాకుండా అడ్మిట్ చేసి సరైన వైద్యం అందకుండా చూశారని చెప్పని రకరకాలుగా ఇట్లాంటి విమర్శలు చేయాల్సిన విజయసాయిరెడ్డి దానికి భిన్నంగా అక్కడ పాజిటివ్ గా మాట్లాడటం, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతా మాట్లాడే తీరు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా లిటరల్ గా ఆశ్చర్యపోయినాయి అనమాట. ఆశ్చర్యపోయిన తర్వాత కొంతమంది అక్కడికి కూడా
బాలకృష్ణ గారు ఆయన అన్న కొడుకు కాబట్టి చూసుకున్నాడు, దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని కొంతమంది కామెంట్ చేసినా కూడా మెజారిటీ తెలుగుదేశం శ్రేణులు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయిన విజయసాయిరెడ్డి ఈ వైఖరిని స్వాగతించడం జరిగింది. ఇదే వైఖరిని విజయసాయిరెడ్డి భవిష్యత్తులో రాజకీయాల పట్ల కూడా తన ఇష్టారీతిని చెలరేగిపోయే వైఖరి కాకుండా, ఎదుటి వ్యక్తుల్ని కించపరిచే పదాలు వాడకుండా, తన స్థాయికి తన చదువుకి తగ్గ విధంగా హుందాతనంగా మాట్లాడాలని చెప్పని ఆశిద్దాం.